अंदर की नमस्कार वेलकम बैक टू अवर् चैनल ना पेरु नागलक्ष्मी आम ए कॉस्मेटोलॉजिस्ट न्यूट्रिशनिस्ट फ्रम एआरएम फुड्स एंड कॉस्मेटिक प्रोडक्ट्स हैदराबाद सो मीरु अडिगे क्वेश्चन गुरिंचि वीडियो चेयडम स्टार्ट चेसाम कदंडी अला एक्कुव मंदी सर्च चेसे वीडियो अडिगे क्वेश्चन कामन क्वेश्चन एंटी अंटे डार्क सर्किल्स కళ్ళ కింద ఏర్పడే నల్లని వలయాల గురించి మనం గతంలో ఈ టాపిక్ గురించి చాలా వీడియోస్ చేయడం జరిగింది అయితే ఒక్కసారి దాన్ని రివైజ్ చేసుకుందాం ఈ డార్క్ సర్కిల్ సమస్య అనేది ఎక్కువగా కనబడే ఏజ్ ఏమైనా ఉందా ప్రత్యేకంగా చిన్నవారిలోనే ఉంటుందా లేదా ఆడవారిలోనే ఉంటుందా మగవారిలో ఉంటుందా ఏ వయసులో ఈ డార్క్ సర్కిల్ సమస్య అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది ఈ విషయాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము सो मीरु ई चैनल इंका सब्सक्राइब चेसुकोलेदु अंटे वेंटने सब्सक्राइब चेसुकोंडी एंदुकंटे स्किन गुरिंची हेयर गुरिंची हेल्थ गुरिंची इंपॉर्टेंट टिप्स कानिवंडी रेमेडीस कानी सॉल्यूशंस कानी इवन्नी कूडा ई वीडियोस द्वारा मी वरकु रीच अवुतायि सो नेक्स्ट मेमु चेयबोये वीडियोस अन्नी कूडा मीकु नोटिफिकेशन द्वारा मी वरकु वस्तुंदि सो लेट चेयकुंडा टापिक स्टार्ट चेद्दाम ई डार्क सर्कल्स अनेदि वयोभेदम अनेदि लेदु चिन्न पिल्लल नुंचि चूसिनट्लयिते वयोवृद्धुल वरकु कूडा कनबडे समस्य సో ఎవరికైనా సరే మానసిక ఒత్తిడి ఎక్కువగా జరిగేటప్పుడు తొందరగా చర్మం పైన కనబడే భాగమే కంటి కింద చర్మం ఎందుకంటే అక్కడ చర్మం చాలా పలుచగా ఉంటుంది కాబట్టి త్వరగా ఈ డార్క్నెస్ అనేది స్పష్టంగా కనబడుతూ ఉంటుంది పెద్దవారిలోని చూస్తూ ఉంటామండి మగవారిలో కూడా చూస్తూ ఉంటామంటే అబ్బాయిల్లో కానీ అమ్మాయిల్లో కానీ ఈ సమస్య అనేది స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అయ్యే వారిలో కనబడే సమస్య ఇక మొబైల్ స్క్రీన్ కానివ్వండి టీవీ స్క్రీన్స్ కానీ గంటల తరబడి మనం చూస్తూ ఉన్నట్లయినా సిస్టమ్ ఎక్కువగా చూస్తూ ఉన్నా కూడా త్వరగా స్ట్రెయిన్ అయ్యేవి కంటి కింద ఉండే నరాలు ఆ నర్వ్స్ అనేవి ఎక్కువగా స్ట్రెయిన్ అయ్యేటప్పుడు కొద్దిపాటి దురద కనబడినా కూడా మనం తెలియకుండా ఇలాగ నలపటం చేస్తూ ఉంటాం రబ్ చేస్తూ ఉంటాము ఈ రబ్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే ఈ బ్లడ్ వెజల్స్ అనేవి కూడా పూర్తిగా డ్యామేజ్ అవుతూ మనకి డార్క్నెస్ అనేది చాలా క్లియర్గా కనబడుతూ ఉంటుంది ఇక పెద్దవారిలో అయినా హైపోథైరాయిజంతో బాధపడేవారు కానివ్వండి లేదా థైరాయిడ్ ఇష్యూస్తో బాధపడేవారు కానీ లేదా కన్సీవ్ కోసం అంటే ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేసే వారిలో దానికి సంబంధించిన మెడిసిన్స్ తీసుకుంటున్న వారిలో ఇలా ఈ కారణాల ద్వారా ఎక్కువగా అంటే కొన్ని రకాల అనారోగ్య సమస్యలకి మనం తీసుకునే మెడిసిన్స్ ఎఫెక్ట్ కూడా కంటి కింద చర్మం చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది వీరిలో ఈ సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది మీరు ఎలాంటి సొల్యూషన్స్ కోసం మీరు ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా ఇంప్రూవ్మెంట్ లేక బాధపడే వారికి మాత్రం ప్రత్యేకంగా ఏఆర్ఎం ప్రొడక్ట్స్లో పర్ల్ నైట్ క్రీమ్ అనేది ఈ కంటి కింద ఏర్పడే ఈ నల్లని ధనం అనేది పూర్తిగా కంట్రోల్ చేస్తుంది చాలా కాస్మెటిక్స్ అసలు ఆ కంటి కింద భాగం అసలు టచ్ చేయొద్దని చెప్తారు కానీ మేము ఇవ్వబోయే పర్ల్ అండ్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్టెడ్ విటమిన్స్ కాబట్టి చర్మం అంతటా కూడా ఫేస్ నెక్ కంటి కింద అండర్ ఐ మొత్తం అంతా కూడా అప్లై కంటి లోపలికి వెళ్లకుండా కంటి చుట్టూ అంతా అప్లై చేయవచ్చు ఇలా చేయటం వల్ల ఈ కంటి కింద చర్మం ఏదైతే బాధింపబడిన చర్మం ఏదైతే ఉందో డెడ్ స్కిన్ అనేది క్లీన్ చేస్తూ స్కిన్ అనేది చాలా హెల్దీగా మారుస్తూ ఉంటుంది ఈ నైట్ క్రీమ్తో పాటు ప్రత్యేకంగా ఏఆర్ఎం ప్రొడక్ట్స్లో పర్ల్ సీరం అండర్ ఐ సీరం స్పెషల్లీ సో కంటి కింద ఉండే ఈ బ్లాక్నెస్ అనేది కంట్రోల్ చేయడానికి ఈ అండర్ ఐ సీరం అనేది మీరు మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ కానీ మీ కంఫర్ట్ టైంలో సీరం అనేది జస్ట్ ఒక రోల్ అప్లా ఉంటుంది ఆ రోల్ లాగా మీరు జస్ట్ కొంచెం సీరం ఒక 2-3 డ్రాప్స్ అంత సీరం తీసుకొని అప్లై చేస్తే సరిపోతుంది కంటి చుట్టూ కంటి ఈ భాగాన కూడా మీరు అప్లై చేయవచ్చు కళ్ళు క్లోజ్ చేసి ఈ భాగాన కూడా స్మూత్గా అప్లై చేసినట్లయితే పూర్తిగా అబ్జర్వ్ అయిపోతుంది సో ఇది మీకు ఒక 2-3 అవర్స్ ఖాళీగా ఉన్నాం టైం ఉంది అనుకున్నట్లయితే మీరు డైలీ 2 టైమ్స్ యూజ్ చేసినా కూడా ఏ ప్రాబ్లం ఉండదు సీరం అనేది హెల్దీగా మారుస్తుంది ఇక ప్రొటెక్షన్ అనేది మీరు ఏ సమస్యతో బాధపడినా బాధగా పడకపోయినా కూడా ఉదయం టైంలో ప్రొటెక్షన్ ఇవ్వాలి కనుక ఏఆర్ఎం ప్రొడక్ట్స్లో డే క్రీమ్ కూడా వాడవలసి ఉంటుంది ఈ అండర్ ఐ సర్కిల్స్ సమస్యతో బాధపడే వారికి ఈ నైట్ క్రీమ్ అండర్ ఐ సీరం అట్ ద సేమ్ టైం డే క్రీమ్ ఈ 3 ప్రొడక్ట్స్ వాడటం వలన అండర్ ఐ సర్కిల్స్ మాత్రమే కాదండి భవిష్యత్తులో రాబోయే మొటిమలు కానీ మచ్చలు కానీ లేదంటే మంగు మచ్చలు పిగ్మెంటేషన్ సమస్య కానీ ఏ సమస్య ఉన్నా కూడా పూర్తిగా నివారించుకొని కలర్ కాంప్లెక్షన్ హెల్దీగా మార్చడానికి ఈ కాంబో కిట్ యూజ్ అవుతుంది సో ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యింది అని నేను అనుకుంటున్నాను సో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అండర్ ఐ సర్కిల్స్తో బాధపడే వారికి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ